పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేయమని మీరు అందరు నన్ను అడుగుతున్నారు ఏం కామెంట్ చేయమంటారు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ తరపున పెట్టి విలీనం అవుతారని చెప్పాను ఎంపీ పోస్ట్ తీసుకొని అందరిని అమ్మేసి విలీనం అయిపోయారు రెండు వేల పద్నాలుగులో మోదీ వెనకాతలు తిరిగి ఆయన పార్టీలో పెడితే ఆయన ఒక ఎంపీ సీట్ ఇస్తారని ఆయన క్యాంపెయిన్ చేశారు ఆయన ఏ సీటు ఇవ్వలేదు తర్వాత ఆయన సీటు ఇవ్వలేదని రెండు వేల పంతొమ్మిదిలో మాయావతి ప్రధానమంత్రి అవుతుందని తన పాదాల మీద పడ్డారు కమ్యూనిస్టులతో కలిస్తే ఓట్ కరుతో జేడీ లక్ష్మణాన్ని కలుపుకొని నేను అన్నట్టు ఐదు ఆరు పర్సెంట్ వచ్చింది జీరో అయిపోయారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని తిట్టి ఇప్పుడు మరలా బీజేపీలో తిట్టిన ఇన్నిసార్లు తిట్టిన పార్టీలో మరలా చేరి ఇన్ని పార్టీలు మారుతుంటే ఏమైనా విలువ ఉంటుందా మీ ఫ్యాన్స్కి ఎంత విచారమైన విషయం అలాగ అమ్ముడుకోవడం ఎందుకు ఆ బీజేపీ పార్టీలో చేరిపోవచ్చు కదా ఒక ఎంపీ పోస్ట్కి ఇన్ని పార్టీలు ఇన్నిసార్లు మారే కంటే బడుగు బలహీన వర్గాల పేరుతో మోసం చేయకూడదు అన్యాయం చేయకూడదు ఒక పార్టీ విధి విధానం మంచి చెడు ఒక పాలసీతో ఉండాలి మీరు నిజంగా నీతి చేయాలంటే చచ్చే చాలా విచారం నేను ట్రంప్ను ఓడిస్తానని బుక్ రాశా ఎన్నిసార్లు ఆయన కాల్ చేసినా మీరు చూసారు ఎంతమంది వచ్చినా వినలా ఓడించావు కోట్ల మందిని రీచ్ అయ్యావు ఒక పాలసీతో ఉండాలి ప్రపంచం కొరకు దేశం కొరకు రాష్ట్రం కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు ఇంకా అంతకంటే నేనేం కామెంట్ చేయలేను